నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు పునరుద్ధానుడనివే నాలాపన నీకే ఆరాధన పునరుద్ధానుడనివే నాలాపన ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పరిశుద్ధ గ్రంథములో నుండి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అందరు చెప్పండి, నన్ను, ఎస్, వెరీ గుడ్, నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీరు నీ కుమారుడైన పౌలు ద్వారా మీరు పలికించిన మాటను బట్టి వందనాలు. నేడు ఈ రోజుని నీ సేవకుని యొక్క జీవితంలో కూడా ఈ వాక్యమును నెరవేర్చుచున్నందుకై స్తోత్రాలు. వాక్యమును విరచండి, పంచండి, ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. యేసునామ నడుచున్నాం తండ్రి. దైవ జనాంగమా, ఒకప్పుడు సౌలు అనబడిన వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవించినవాడు. యేసుక్రీస్తు దేవుడంటే ఒప్పుకున్నవాడు కాడు. తన యొక్క మతమునందు, తన యొక్క జ్ఞానమందు అర్శయించిన వాడు. మరో మాటలో చెప్పాలంటే తన యవన బలమును, తన యొక్క మిషన్ కొరకు, తన యొక్క మత మౌఢ్యం కొరకు ఖర్చు పెట్టడానికి తీర్మానం చేసుకున్న వ్యక్తి. అలాంటి ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం పొందుకున్న తర్వాత చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు, చాలా అవమానాలు పడ్డాడు, చాలా నిందలు పడ్డాడు, అనేక సార్లు కొట్టబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రయాణించుచున్న ఆ ఓడ మీద ఎన్నోసార్లు సముద్రము దాడి చేసింది. తీవ్రమైన ఆ విపత్కర పరిస్థితుల్లో సైతము ప్రజలు అతను అపార్థం చేసుకున్నారు. ఈ మనుషుని బట్టే మనకి ఉపద్రవం వచ్చింది అని చెప్పేసి అనుకున్నారు. కారణం, ఆ ఓడ బద్దలైపోయిన తర్వాత వాళ్ళు ఓడ తెప్పల మీద ఒక దీవికి చేరుకున్నప్పుడు ఆ దీవిలో వర్షానికి అందరూ తడిచిపోయారు, సముద్రం నీటిలో అందరూ తడిచిపోయారు. కనుక పొల్లలేరుకు వచ్చి అందరికి వెట్టగలగడానికి వాళ్ళు అగ్ని రాజేశారు, చలిమంట అంటారు. ఆ మంట వేస్తున్న సమయంలో జరిగింది ఏమిటా అంటే, ఒక పాము వచ్చి పౌలు మోసుకొని వస్తున్న ఆ పొల్లల్లో నుండి ఒక పాము వచ్చి అతని చేతిని బట్టి అట్లాగే వేలాడుతుంది.
వాళ్ళనుకున్నారు ఇతడు చాలా పాపి అయి ఉన్నాడు, ఇతడు చాలా అవిధేయత కలిగి ఉన్నాడేమో, అందువల్లే మరణ దేవత అతన్ని మింగడానికి ప్రయత్నం చేసింది. అదిగో వాడ పగిలిపోయి చావవలసిన వాడు అక్కడ తప్పించుకున్నప్పటికి నీ మరణ విత్తనం మళ్ళీ మింగడానికి వచ్చింది అని అనుకున్న సమయంలో అతడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పాముని అలా జాడిచేసి అగ్నిలో పడవేశాడు, అది చనిపోయింది. ఆ దీపవాసులు అనుకుంటున్నారు ఇతడు ఈ విషపురుగు కరిసినందువల్ల ఒళ్ళంతా వాసిపోయి రక్తభేదులైపోయి ఆయన చనిపోతాడేమో, ఏమవుతుందో చూద్దాం అనుకున్నాడు, కానీ ఏమీ కాలేదు. అప్పుడు వెంటనే వాళ్ళందరూ అతనికి పాదాభివందనం చేశారు. ఆ గ్రామంలో గ్రామ అధిపతిగా ఉన్న సర్పంచ్ యొక్క అత్తగారు అస్వస్థగా ఉంటే అతడు వెళ్ళి బాగు చేశాడు, ఆ కుటుంబీకులకి స్వస్థ ప్రార్థన చేశాడు, దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని వివరించాడు. నేటికి ఆ సంఘం ఉన్నది మెలితైన దీవిలో. దేవుని బిడ్డ, ఎప్పుడు పరిస్థితులు నీకు అననుకూలంగా ఉన్నాయో, ఎప్పుడు నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితి ఉంటుందో, ఎప్పుడు నీవు బలహీన స్థితిలో ఉంటావో, అసలు నేను ఎందుకు బ్రతకడం అనుకుంటావో, అలాంటి సమయంలో దేవుని వైపు నీవు చూడాలి. బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరిచే దేవుడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు ఆయన. మరొక మాటలో చెప్పాలంటే ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆదరణ కలిగించి ఆదరించే దేవుడు. ఆ దేవుని యందు నీవు నమ్మకం ఉంచితే నీకు సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే, దేవుని యొక్క బిడ్డలకు కూడా సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రము. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను, చేయగలను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసం ఏం చేస్తాడంటే యేసుక్రీస్తును ధరించుకుంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిరకాలమైన నన్ను కాపాడే దేవుడు, ఆయన నాతో ఉండే దేవుడు, నన్ను భద్రపరిచే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు. హీ విల్ స్ట్రెంగ్థన్ మీ అని నమ్మి దేవుని మీద ఆధారపడుతూ ఉంటూ ఉంటాడు. కనుక ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్ మీ అంటున్నాడు పౌలు. దేవుని బిడ్డ, దేవుని యొక్క పనిని నీవు జరిగించుచున్నప్పుడు, అనగా యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు దీవెనివ్వగలిగిన దేవుడు, నిన్ను కాపాడగలిగిన దేవుడు, నిన్ను బలపరచగలిగిన దేవుడు. బలం ఎప్పుడు అవసరం? పౌలు అంటున్నాడు ఫిలిప్పి 4:13, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే ఒకప్పుడు అతడు బలహీనుడు, ఆ బలహీన స్థితిలో సమస్త కార్యములను చేయడానికి ప్రయత్నం చేశాడు. కారణం ఏంటంటే అతడు దేవుడు బలపరుస్తాడనే నమ్మకము ఉన్నది. బలం తనది కాదు, బలము తనది కాదు. అనేక విషయాల్లో మనం బలహీనులుగా ఉంటున్నాం, కానీ మన దేవుడు బలవంతుడు గనక ఆయన నన్ను బలపరిచే దేవుడు. కీర్తనకారుడైన దావీదు 18వ కీర్తనలు అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నన్ను రక్షించువాడు. దేవుని స్తోత్రం. దావీదు అంటున్నాడు యెహోవా నా బలము, యెహోవా నా బలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా బలము. మన బలహీన స్థితులు ఉంటాయి, మైనస్ పాయింట్లు ఉంటాయి, అందరూ మనం చూసి అంటారు ఈడేమీ చేయగలడు అంటాడు. బలహీన స్థితిని గుర్తు చేస్తున్నాడు ఒక రాజు, ఒక కుర్రాణ్ణి. ఏ ఆడితే యుద్ధం అంటే సామాన్యమా? మొదటి సమయాలు 17:33, వాడితే యుద్ధం అంటే సామాన్యమా? వాడు చిన్నప్పటి నుండి వాడు యుద్ధాభ్యాసం చేసిన వాడు. సౌలు ఈ ఫిలిస్తీనుని ఎదుర్కొని, ఈ ఫిలిస్తీనుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు, వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీకు బలము చాలదు, నీవు బాలుడవు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి ఎప్పటి నుండి అంటే
वाड़ बाल्यम नुंडी युद्धाभ्यासम चेसिन वाड़ने युद्धाभ्यासम चेसिन वाड़ने चप्पा दावीद तो अन्नो यार तो डंडा डंडी दावीद तो अन्नो अपर दावीद एवं नाडु अंधक दावीद अवन लेंडे एंचाला बालाजुड़ गोलियातु अम्मवाड़ थाड़ी चेतन चेतन नाडु वाड़ कच्चे जूस्ते ने चाल बैंगा उन्दा नानला अंधक दावीद सावल तो इटला नेनो सावल तो इटला नेनो मी दासुड़ नहीं ना नेनो ना तंड्री अक्क गोरेलनु कायो चुंडा ना तंड्री अत गोरेलनु कायो चुंडा सिम्हमुनु सिम्हमुनु यलुकु बंटियुनु वच्ची यलुकु बंटियुनु वच्ची मंदलो नुंडी मंदलो नुंडी वक्क गोरे पिल्लनु यत्तुकोनी पोवु चुंडा वक्क गोरे पिल्लनु यत्तुकोनी पोवु चुंडा नेनु दानिनि तरिमी नेनु दानिनि तरिमी संपी संपी दानि नोट नुंडी दानि नोट नुंडी आ गोरेनु विडिपिंचितिनि आ गोरेनु विडिपिंचितिनि देवुनि स्तोत्रम हालेलुया हालेलुया अया सौर्राज अन्नाडु दावीदु तोटि नुव्वु बलहीनुडु अय्या नी बलं चालदु वाडिनि एदुर्कोवडानिकि चाला मंदि अंटारु निजमे नेनु बलहीनुण्णि सौलु गोलियातु वैपु चूचाडु दावीदु गोलियातु वैपु चूडलेदु गानी यहोवा ना बलमु अनि युद्धमु यहोवा देनि आयन वैपु चूचाडु सिंहमु चेतुलो नुंडि ఎలుగుబంటి చేతిలో నుండి నా యొక్క గొర్రె పిల్లని కాపాడుటకు శక్తిని ఇచ్చిన దేవుడు నాకుండగా జీవమైన దేవుని తృణీకరించుచున్నా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడో నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడంతే వెళ్ళిపోయాడు దేవుని స్తోత్రం సౌలు అంటున్నాడు ఏయ్ నువ్వు గొల్యాతుతో తలవడ మాకు ఆడు బలాఢ్యుడు బలహీన స్థితిలో ఉన్న దేవుడు నన్ను బలపరిచాడు దేవుని బిడ్డలారా హల్లెలూయా ఆయన నా కాళ్ళను లేళ్ల కాళ్ళవలే దేవుని స్తోత్రం అందరూ అన్నారు తెలిసినప్పుడు జర్నీ వల్ల కాళ్ళు వస్తాయని అన్న దేవుడు నాతో ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ వచ్చేటప్పుడు వాయలేదు వెళ్ళేటప్పుడు వాయలేదు క్షేమంగానే ఉన్నాను దేవుని స్తోత్రం అంత చప్పుడు కొట్టండి హల్లెలూయా నేను ప్రయాణం చేయగలిగిన ప్రసంగం చేయగలిగిన ప్రార్థించగలిగిన బికాజ్ ఆఫ్ గాడ్స్ స్ట్రెంగ్త్ నాట్ మై ఓన్ బలమునకు నిలయం ఎవరంటే ప్రభువే కీర్తన 18లో యెహోవా నా బలము నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే దేవుని స్తోత్రం హల్లెలూయా మనకు బలమును ధరింపజేసేవాడు ఎవరు ఆయనే 18వ కీర్తన 32 నాకు బలము ధరింపజేయవాడు ఆయనే నాకు బలమును ధరింపజేయవాడు ఆయనే 33లో చూస్తే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలే చేయుచున్నాడు ఎత్తైన స్థలములో పెడుతున్నాడు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నేను ప్రార్థన చేస్తూ ప్రభు వైపు చూచినప్పుడు ఆయన నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఈ 18వ కీర్తనని చదువుకున్నాను 36వ వచనం అంటాడు నా పాదములకు చోటు విశాల పరిచితివి ఆమేన్ నా పాదములకు చోటు విశాల పరిచితివి హల్లెలూయా హల్లెలూయా కారణం ఆయన నన్ను పట్టుకున్నాడు నేను ఆయన వైపు చూచాను ఈ మధ్యాహ్నం కాలశేపలు నువ్వు ఆయన వైపు చూస్తే నువ్వు ఆయన పట్టుకుంటే ఆయన నిన్ను బలపరిచే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు మనుషులు కాదు 37వ కీర్తన 24వ చరణం చూస్తే యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు హల్లెలూయా యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ ఇట్ ఇస్ బిడ్డలారా మరొక సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను నాతో పాటు వచ్చిన వాళ్ళు శుక్రవారం శనివారం ఆదివారం వాళ్ళు స్పాన్సర్స్ దగ్గరికి బంధువుల దగ్గరికి వెళ్ళిపోయారు కాన్ఫరెన్స్కి 200 మంది వచ్చారు తీర భోజనం దగ్గరికి వచ్చినప్పుడు 30 మంది ఉన్నారు ఎక్కువ మంది నైజీరియా వాళ్ళు అందులో నేను కూడా ఒకడిని ఆ కలర్లో కలిసిపోయాను బ్రదర్ డోంట్ యూ హ్యావ్ ఎనీ స్పాన్సర్స్ ఫ్రైడే సాటర్డే సండే అవుటింగ్ కదా ఎక్కడికి వెళ్ళేది మీ బంధువులు ఎవరు లేరా మీ చర్చ్ మెంబర్స్ ఎవరు లేరా ఉన్నారండి లేకేంటి చాలా దూరంలో ఉన్నారు మేమున్నదేం శ్రీలంక అదేమో కాశ్మీర్ కనీసం ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడినట్టు ఎవరు కనపట్టలేదు ఫోన్లు వస్తున్నాయండి నాకు ఆన్సర్ చేయడం చేత కావట్లేదు దుబాయ్లో వేయించుకున్నాను కానీ ఛార్జింగ్ అది ఒకటి నొక్కపోయి ఒకటి నొక్కాను నాకు టచ్ తెలీదు ఏ టచ్ చేశాను కనుక అవుట్ గోయింగ్ లేదు ఇన్ గోయింగ్ మాత్రం కమ్మింగ్ మాత్రం వస్తుంది కానీ నేనేం పర్లేదు నవాబు నదులు నాకు బెదిరలేదని చక్క ఆదివారం ఆరాధనలో కూర్చున్నాను ప్రభుని స్తుతించాను ఇవాళ ఎవరన్నా మందిరానికి తీసుకెళ్తే బాగుండు అనుకుంటున్నాను అంతలోనే ఫోన్ వచ్చింది మా అమ్మాయి ఫోన్ చేసింది తెలుగులో మాట్లాడుతున్నా
ఆ రోడ్డు మీద పోయే ఒక వ్యక్తి ఆయన చూసి ఏం చేశాడంటే, ఎవండి మీరు తెలుగా అన్నారు. అవును తెలుగ్గా అన్నాను నేను. తెలుగుగా అమ్మా ఎంత ప్రాణం లేచి వచ్చిందో. మీరెక్కడండి అన్నా. మరి హైదరాబాద్ ఏంటి, మీరు ఇక్కడేం పని చేస్తారు? వర్జీనియా మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ అండి. నా భార్య కూడా డాక్టర్, కొత్తగా పెళ్లి చేసుకున్నామండి. ఇక్కడ బైబిల్ సంబంధించిన దొరుకుతాయని ఇక్కడ వచ్చామండి అన్నాడు ఆయన. మీ పేరండి అన్నాడు. నా పేరు బిషప్ పప్పికట్ల జాషువా. గుడివాడా అన్నా. ఓ అమ్మో, ఎవడు నాకు పని చేసేవాడు లేడు, నా ద్వారా మేరు పొందినోళ్ళు ఉన్నారు. ఎవరు? అనేక మంది ఉన్నారు. ఒక్కడు కూడా ఎక్కడ ఫోన్ చేస్తే రావాల్సి వస్తుందేమో, ఏమో తెలియదు. అయ్యారు మీరు? నా పేరు ఎట్లా తెలుసు అన్నా. అవును, మీరు ఆ శశిరేఖ టీచర్ గారు అబ్బాయి, జయబాబు గారి ఇల్లు ఓపెన్ చేసింది మీరే అన్నట్టు కదా, ఆయన పెళ్లి చేసింది మీరే అన్నట్టు కదా, ఆ స్వాదుబాబు పెళ్లి చేసింది మీరే కదా, ఆ సంజయ్ ప్రసాద్ పెళ్లి చేసింది మీరే కదా, నీకెట్లా తెలిసి అన్నా. నేను ఈ వాడినండి, నా పేరు కట్టా చక్రయ్య. మంచిది. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయారు. అయ్యారు మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం, 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, రేపే ముహూర్తం పెట్టుకున్నాం, మీరు రావాలండి, రిబ్బన్ కట్ చేసి దాంట్లోకి వెళ్ళాలండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ఇల్లు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, అదే యూనివర్సిటీలో పనిచేస్తాడు, 60. దేవుని స్తోత్రం. తెలుగుళ్ళారా, విజయ గీతము మనసాను నా విజయము కై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసారనేను పాడెదాయేసువైపు చూడు, విజయము కై ప్రాణ త్యాగము చేశావు నీవు. రాగి పేరు ఉపదేశము నా నిత్య జీవముకే నిరూపము చూడనాలో ఉన్నతమైన ఉపదేశము నా నిత్య జీవముకే. గీతము మనసార నేను పాడెదా, నా విజయము కై ప్రాణ త్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయము కై ప్రాణ త్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనానికే ఆరాధన, పునరుద్ధానుడ నీవే నాలాపనానికే
ఉన్నతమైనా నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైనా నీ ఉపదేశము నా నిత్య జీవముకే ఈ సందర్భం బట్టి అయ్యగారు మన అందరికీ చిన్న గ్రీటింగ్స్ ఇచ్చి ఆశీర్వదిస్తారు కీర్తన 115 కీర్తన మొదటి వచనం దావీదు అంటాడు నాకు కాదు యెహోవా మాకు కాదు సమస్తమైన ఘనత మహిమ కనుక దేవదేవునికి మనం అందరం గట్టిగా చప్పట్లు కొడిది వందనాలు చెప్తాం నా కొరకు ప్రార్థించిన అలాగే నేను వచ్చే టైంలో స్వాగత సుమాంజలితో తోరణాలు పెట్టిన వారికి నన్ను ఇక్కడ సన్మానించిన సంఘ పెద్దలకి యూత్కి విలేకరులకి అందరికీ నా నమస్సుమాంజలు నేనేమైనాను ఇది కేవలం దేవుని కృప నా తల్లిదండ్రుల ప్రార్థనలు నా భార్య శ్రీమతి సూజనమ్మ ప్రార్థనలు హైనమ్మ గారి యొక్క ప్రార్థనలు మీ అందరి ప్రార్థనలు నాకు ఇంతగా ఉన్నాయి స్తోత్రము చేయరే సోదరుల రమణాత్మలకు తండ్రి దాత్రిని మన పరమాత్ముని వాక్కులు స్తోత్రములు కలిపి పరలోక ప్రార్థన పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుపండుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరునుగాక మన దిన ఆహార నేడు మాకు దాయచేయండి మా ఇళ్ళ అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధనను తెక దుష్టులను తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనే మా పరమ తండ్రి ఆమేన్ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదా సన్మాన కార్యక్రమం జరిగించిన వారికి సన్మానించిన వారికి సన్మానం పుచ్చుకున్న వారికి సన్మానం తిలకించిన వారికి వెళ్ళిపోయిన వారికి తోడైండి కాపాడును గాక అందరికి వందనాలండి నేటి పిల్లలు తాత మామలు లేక అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే కమ్మని కథలకు కానీ వారి అనుభవాలు చెప్పే జ్ఞానం పొందటానికి కానీ దూరమవుతున్నారు నేటి భార్యాభర్తలు ఉద్యోగస్తులు కాని వారు కూడా వేగవంతమైన జీవితాలు అనుభవిస్తూ తాము పెద్దవారి ఆదరణ పొందలేకపోతున్నారు తమ పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు ఇంకా అనేక సమస్యలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ అనురాగ జీవితాలకు ఆటంకం కల్పిస్తున్నాయి పూర్వం బ్రహ్మచర్య గృహస్థ ధర్మాలు నిర్వర్తించి తమ సంతానానికి ధర్మ మార్గాలు బోధించి వారికి తమ బాధ్యతలు అప్పగించి వానప్రస్థాశ్రమం స్వీకరించి సన్యసించి ప్రశాంతమైన జీవనయానం పూర్తి చేసుకుని తరించేవారు బాల్యావస్థలోనూ కూడా అపారమైన ఆత్మీయత కావాలి అమ్మా అన్నం తిన్నావా అన్న ఒక్క ఆప్తవాక్యం కడుపు నింపుతుంది కానీ నేడు అదే కరువు అయింది అందుకే వృద్ధాశ్రమాల వైపు చూపు కనపడుతుంది వృద్ధాశ్రమాలు అనేకం నిలుస్తున్నాయి సంతానం లేని వారు కొందరైతే ఉన్నవారి ఆదరణ పొందలేని వారు ఎక్కువై ఆశ్రమాల కోసం మొగ్గు చూపాల్సి వస్తుంది వృద్ధాశ్రమాల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ప్రస్తుత సమాజానికి అవసరం అనిపిస్తోంది సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి చందులు సుసన్నా వెస్లీ ఈ వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడం వెనుక ఒక స్పష్టమైన ఆశయ సిద్ధి సేవా దృక్పథం ఇమిడి ఉందని తెలియజేస్తున్నారు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని సమస్యలన్నిటికీ పరిష్కారం సమాజానికి సేవ చేయటమే మార్గమని తోచింది అని అంటారు నిర్వాహకురాలు ఆ టైం మీటింగ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అంటే నేను మార్నింగ్ 7:00 ఇలా వచ్చేస్తానండి ఇక్కడికి వీళ్ళకి టిఫిన్ అది పే వర్క్ ఉంటానండి ఆ తర్వాత మధ్యాహ్నం కావాల్సిన భోజనం కావాల్సిన సౌకర్యాలు చూసి వెళ్తానండి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత 4:30కి 5 వస్తే 8-9 వరకు కూడా వెళ్తాను గడుపుతానండి స్ఫూర్తి ఎవరు స్ఫూర్తి అంటే మాకు బాబు చనిపోయాడు మాకు 40 బాబు బాబు చనిపోయాడు మా పెద్దగా సంపాదించుకుని ఏం చేసుకుంటాం చనిపోయిన తర్వాత కృతజ్ఞత మనతో పాటు రాదు కదా మనం సంపాదించుకున్నంతా ఏం చేసుకుంటాం మనం సఫిషియెంట్ గా ఉండడానికి తింటానికి ఉంటే చాలు కదా అలా లేని వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనే తప్పని నాకు ఉంటూ ఉండేదండి దాన్ని నిబంధన
చాలా తృప్తి అండి. సెలవు వచ్చిన సెలవు వస్తే మార్నింగ్ కూడా ఈవినింగ్ వరకు వాళ్ళ దగ్గరే గడపాలని ఉంటుందండి. వాళ్ళతోనే గడుపుతాను. ఖాళీ సమయాల్లో ఆశ్రమంలోని వృద్ధులతో గడిపి వారికి కావాల్సిన సకల సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వారితో కలిసిమెలిసి ఉండటం తనకి సంతృప్తినిస్తుంది అంటారు శ్రీమతి పెస్లీ. తీరిక వేళల్లో జీవితంపై విరక్తి పుట్టకుండా మనసు సంతోషంగా ఉండేందుకు దైవనామ స్మరణ చేస్తూ ఉండాలని చెప్తూ తను కూడా వారితో కలిసిమెలిసి ఉంటానని చెప్పారు.